వయసుకు తగిన పాత్రల్ని ఎంచుకుంటూ అటు కుటుంబ ప్రేక్షకులకు ఇటు యువతకు ఎప్పుడు దగ్గరగా ఉండే అగ్ర కథానాయకుడు వెంకటేష్ ఇక క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం నారప్ప తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ బాట పట్టింది ఈ విషయం కాస్త వివాదమైన నిర్మాతలు ఓటీటీకే మొగ్గు చూపారు మరి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన నారప్ప ఎలా ఉంది యువకుడిగా తండ్రిగా వెంకటేష్ ఏ మేరకు మెప్పించారు శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ ఎలా ఉంది అసురన్ కు ధీటుగా నారప్ప ఉన్నాడా కథలోకి వెళ్తే నారప్ప తన భార్య సుందరమ్మతో కలిసి తనకున్న మూడెకరాల పొలం చేసుకుంటూ అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో హాయిగా జీవితం సాగిస్తూ ఉంటాడు అతడికి మునికన్న సిన్నబ్బ బుజ్జమ్మ ఇలా ముగ్గురు పిల్లలు ఆ ఊరి పెద్ద పండుస్వామి తన తమ్ముడు దొరస్వామి కోసం ఊళ్ళో పేదల భూములన్నీ తీసేసుకుంటాడు కానీ నారప్ప తన మూడెకరాల భూమిని మాత్రం ఇవ్వడు ఈ విషయంలోనే పండుస్వామి అతని మనుషులతో మునికన్న గొడవపడి పండుస్వామిని అవమానిస్తాడు దీంతో మునికన్నాను దారుణంగా హత్య చేస్తారు అన్నను చంపారన్న ప్రతీకారంతో పండుస్వామిని సిన్నబ్బ హత్య చేస్తాడు దీంతో పండుస్వామి కుటుంబ సభ్యులు నారప్ప కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు అప్పుడు నారప్ప ఏం చేశాడు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే డబ్బున్న వాడికి లేనివాడికి బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో కథలు వెండితెరను అలరించాయి బలహీనుడు తిరగబడితే ఎంతటి బలవంతుడైనా మట్టి కరవాల్సిందే భూమి ఉంటే తీసేసుకుంటారు డబ్బు ఉంటే లాగేసుకుంటారు కానీ చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు అంటూ చదువు ఆవశ్యకతను వివరిస్తూ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తమిళంలో వచ్చిన అసురన్ ఎంతగానో అలరించింది అదే కథను వెంకటేష్ కీలక పాత్రలో శ్రీకాంత్ అడ్డాల నారప్పగా తీయడంలో విజయం సాధించారు మాతృకలోని ఎమోషన్స్ను తెలుగులోనూ కొనసాగిస్తూ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది పోలీసులు రౌడీల నుంచి నారప్ప కుటుంబం తప్పించుకునే సన్నివేశాలతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు మెల్లిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు పండుస్వామి నారప్ప కుటుంబాల మధ్య వివాదం జరగడం పండుస్వామిని చెప్పుతో కొట్టి అవమానించడంతో ఇలా ప్రథమార్థమంతా కాస్త నెమ్మదిగా సాగుతోంది ఎప్పుడైతే మునికన్న హత్యకు గురవుతాడో గతలో కాస్త వేగం పెరుగుతోంది ఆ క్రమంలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కంటతాడి పెట్టిస్తాయి తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించగలుగుతున్నా నారప్ప తన చిన్న కొడుకుని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా అనిపిస్తాయి విరామ సమయంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని చెప్పాలి ఇక ద్వితీయార్థంలో నారప్ప గతం చెప్పడానికి కాస్త సమయం ఎక్కువ తీసుకున్నాడు దర్శకుడు మాతృక అసరన్ను యథావిధిగా ఫాలో అయ్యాడు నారప్ప యువకుడిగా ఉన్నప్పుడు వచ్చే సన్నివేశాలు నేపథ్యం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాం అవన్నీ పెద్దగా ఆకట్టుకోవు అయితే అటు యువకుడిగా ముగ్గురు పిల్లలకు తండ్రిగా వెంకటేష్ స్క్రీన్ పై కనిపించిన తీరు మాత్రం మెప్పిస్తోంది నారప్ప మేనకోడల్ని అవమానించే సన్నివేశాల్లో బలమైన ఎమోషన్ లేదు అయితే ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాత్రం అలరిస్తాయి ఇప్పటికే అసురం చూసిన వారికి నారప్పలో పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించవు దీంతో కథంతా ముందే తెలిసిపోవడం ఈ సినిమాకు కాస్త మైనస్ మొత్తానికి నారప్ప వెంకటేష్ వన్ మన్ షో అని చెప్పవచ్చు రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఆయన నటన మెప్పిస్తోంది ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో నటుడిగా ఆయన సీనియార్టీ కనిపిస్తోంది ఇక యాక్షన్ సన్నివేశాల్లో వెంకీమామ అదరగొట్టాడనే చెప్పాలి ప్రియమణి కార్తీక రత్నం రాజీవ్ కనకాల రావు రమేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు ముఖ్యంగా కార్తీక రత్నం కనిపించేది కొద్దిసేపే అయినా కథను మలుపు తిప్పే పాత్ర సాంకేతికంగా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దారు ఈ సినిమాకు ప్రధాన బలం మణిశర్మ సంగీతం పాటలు ఓకే కథాగమనంలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లింది రారా నరకరా థీమ్ థియేటర్లో చూస్తే ఒళ్ళు గగురు పొడవాల్సిందే శ్యామ్ నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది మాతృకను అసురంలో కనిపించిన థీమ్ యథావిధిగా ఇందులోనూ కనిపిస్తోంది సన్నివేశాల విషయంలో పెద్దగా మార్పుల జోలికి వెళ్ళలేదు ఇక మార్తాన్ కె వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సిందే థియేటర్ను దృష్టిలో పెట్టుకొని నిడివి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదనిపిస్తోంది ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన గత చిత్రాలకు భిన్నంగా ఈసారి రీమేక్ ఎంచుకున్నారు అయితే మార్పుల జోలికి మాత్రం అస్సలు పోలేదు అసురుణ్ణు యాజ్ ఇట్ గా ఫాలో అయిపోయారు ఫ్యామిలీ ఎమోషన్స్ను చక్కగా చూపించారు ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి కొన్ని చోట్ల కథాగమనం నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఓవరాల్గా సినిమా మాత్రం ఓకే ఇక సినిమాకున్న ప్లస్ పాయింట్స్ చూస్తే వెంకటేష్ నటన ఇంటర్వెల్ పతాక సన్నివేశాలు ప్లస్ సాంకేతిక వర్గం పనితీరు ఇక బలహీనతలు చూస్తే నెమ్మదిగా సాగే కథనం ప్రారంభం ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కొంచెం బోర్ కొట్టిస్తాయి చివరిగా నారప్ప వెంకటేష్ వన్ మెన్ షో